అర్థమైపోయింది. మంచి సవాల్ విసిరితే కూడా స్వీకరించకుంటా, ఎందుకంటే కొత్తగా పీసీసీ అయ్యిండు. ఇటువంటి సవాల్ చేస్తేనే కదా రేపు ప్రజలలో పోతే కదా పేరు వచ్చేది. కాబట్టి తుస్సుమన్నుడు దానికి తోడు ఒక కొండందొవి ఎలకన్ పట్టినట్టు ఏదో జిరాక్స్ పేపర్ తెచ్చి మంది ఊరంతా పేపర్ తెచ్చి ఇడో పెద్ద నేను కబ్జా పెట్టినట్టు, నేనేదో కాలేజ్ యూనివర్సిటీ ఆ కాలేజ్ పేపర్ల మీదనే పెట్టినట్టు, నేను హాస్పిటల్ దాని మీదనే పెట్టినట్టు. అది ఏంది అబద్ధాలు? అబద్ధం ఆడితే కూడా కనీసం అతికినట్టు ఉండాలి, ఏదైనా చెప్తే కూడా ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. పొద్దుందాకా అబద్ధాలేనా మనిషికి? ఒకసారి పేపర్ తెచ్చేటప్పుడు దాని వెనుక ముందన్న చూసానే చెప్పాలి. ఏదో మీడియా ఉందని చెప్పేసి వాళ్ళ ముంగట పేపర్ చూపించేసి మన మీద ఒక పెద్ద మనిషిని డ్యామేజ్ చేసి పోతే అయిపోతుందా? అయిపోతుందా? జవహర్ నగర్ ఉన్నది ఇప్పుడు, ఆడ మొత్తం గవర్నమెంట్ ల్యాండే, ప్రైవేట్ ల్యాండ్ లేదు. దేవేందర్ గౌడ్ సంధి కూడా అక్కడ ఇండ్లు అయినాయి, ఆయన పట్టాలు ఇప్పించుడు కొన్ని. చాలామంది దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నారు, ఎక్కడెక్కడోళ్ళు వచ్చి. వాళ్ళంతా పేద ప్రజలే. దాంట్లో మా సీఎం కేసీఆర్ గారు ఒక పెద్ద మనసుతోటి అంతకుముందు 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అందరు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. కానీ వాళ్ళకు ఓ రోడ్ లేదు, ఓ డ్రైనేజ్ లేదు, ఓ కరెంట్ లేదు, ఓ స్తంభం లేదు, ఓ ఇంటి నంబర్ లేదు, ఓ పట్టా లేదు. అటువంటి దాన్ని మా సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి పెద్ద ఆలోచనతోటి ఇక్కడ పేద ప్రజలు నివసించే ప్రాంతం ఇక్కడంతా గవర్నమెంట్ ల్యాండ్ల కట్టుకున్నారు అని చెప్పి మా ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే మా సుధీర్ రెడ్డి గారు మా సీఎంకు మన సీఎంకు రిప్రజెంట్ చేస్తే 330 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండును అందరు ఇల్లు కట్టుకుంటే దానికి జీవో తీసిచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. 2009-2016లో జీవో తీసిండు. పేద ప్రజలు ఉంటారు జవహర్ నగర్లో అని చెప్పి 330 ఎకరాలు వీళ్ళందరికీ కూడా గ్రామ డిక్లేర్ చేసి వీళ్ళందరూ కూడా కట్టిన ఇండ్లకు ఓపెన్ ప్లాట్లకు అవన్నీ కూడా ఎక్స్టాబ్లిష్మెంట్లు 5-5 ఎకరాలు ఉండే అంతకుముందు అవన్నీ కూడా ఇండ్లు అయిపోయినాయి. అంత అయిపోతే ఎంత మట్టుకు ఇండ్లు అయినాయో, ఎంత మట్టుకు ఆ ఏరియా ఉందో ఆ సర్వే నంబర్లు అన్నీ కూడా చేసి జీవో తీసి ఇగో జీవో తీసి ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. దాంట్లోనే నిన్న చెప్పింది అందరు పాపం కొన్ని టీవీలలో చూస్తే 5 ఎకరాలు అంటున్నారు, అది ఉన్నది 350 గజాలు నా కోడలి పేరు మీద. ఆ సర్వే నంబర్ కూడా 448 రెడ్ మార్క్ పెట్టిన ఈ జీవోలో ఉన్నది 448. నా కోడలకు రిజిస్టర్ అయింది కూడా అందులోనే 350 గజాలు ఇదే సర్వే నంబర్లో రిజిస్టర్ అయ్యింది. ట్యాక్స్ ఎన్ఓసి తీసుకున్నాము, మున్సిపాలిటీకి వెళ్ళాడా, ఎన్ఓసి ఉన్నది, సేల్డెడ్ ఉంది, ట్యాక్స్ కట్టినాము. నేను అక్కడ పేద ప్రజలకు ఒక హాస్పిటల్ లేదు, 250,000 జనాభా ఉన్నారు ఇప్పుడు. నేను అక్కడ ఎమ్మెల్యే గెలిచిన అది కార్పొరేషన్ అయింది, అక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి. నాకు మెడికల్ అంతకుముందే నేను గెలవగానే ఏం చేసిన, రోజు ఒక బస్సు పెట్టిన, ఒక ఇల్లు కిరాయికి తీసుకొని రోజు ఒక బస్సు పెట్టి ఆ బస్సులో అందరినీ రోజు ఆడ 3 డాక్టర్లను పెట్టిన ఇంట్లో పెట్టి రోజు టెస్ట్ చేసి ఎవరికైనా బీమార్ సుస్థక్కు ఉందనుకో వాళ్ళని బస్సులు ఎక్కించి మా హాస్పిటల్ దొరకపోయి టెస్టులన్నీ చేపించి మళ్ళీ తీసుకొని వస్తుంటే రోజు ఇంకెక్కువ సీరియస్ ఉంటే మాది మెడికల్ కాలేజ్ కదా, మాకు రోజు పేషెంట్స్
చాలా మంది అవసరం ఎందుకంటే మనం డాక్టర్లను తయారు చేసేది ఆ మెడికల్ కాలేజ్ నేను రోజు ఇప్పటికి కూడా మాకు రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇండియాలో ఫస్ట్ గర్ల్స్ మెడికల్ కాలేజ్ పెట్టింది కూడా నేనే కాబట్టి ఈ 350 గదాలు తీసుకొని మీరు ఎన్ఓసీ ఉంటది ఇగో అప్పటికి ఒక ఒక ఫ్లోర్ వేసిన పర్మిషన్ కూడా ఉంది శాంక్షన్ కూడా ఉంది బిల్డింగ్ ఆల్్రెడీ ఒక ఫ్లోర్ వేసి బోర్ వేసి ఉంటే దాన్నే నేను కొనుకొని డబ్బులు పెట్టి కొనుకొని దాని బిల్డింగ్ కట్టి పోయిన సెప్టెంబర్ 9th కు నా బర్త్డే ఇంకా ఏడాది కాలే సెప్టెంబర్ 9th వస్తే ఆయన బర్త్డే ఆ బర్త్డే నాడు నేను ఈ ప్లాట్ కొని ఇది ఎన్ఓసి ఇవన్నీ కూడా దీంట్ ఎన్ఓసి ఉండే కదా బాబు ఇవన్నీ సెల్డిట్ చేసుకొని ఎన్ఓసీ తీసుకొని ఇది ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇట్లా తీసుకొని ఆ బిల్డింగ్ కట్టి పేద ప్రజల కోసం నేను ఓపెన్ చేస్తే గవర్నమెంట్ది కబ్జా పెట్టిండు చేసిండు 5 ఎకరాలని చెప్తాడు ఏం న్యాయం అది కనీసం చూసుకునే ఓసి కూడా లేదా సోయి కూడా లెట్టగాల్చి ఒక పెద్ద మనిషి మీద వేసేదేనా నీ పని ఏదేనా నీ డ్యూటీ ఏదేనా నీకు పీసీసీ దానికే ఇచ్చిరా నన్ను ఎంపీ అయినప్పటి సంది బాధపడుతున్నాడు నన్ను ఎంపీ అయినప్పటి సంది బ్లాక్ మెయిల్ చేస్తుండు నన్ను ఎంపీ అయినప్పటి సంది ఆయనకు వచ్చే సీటు నేను తీసుకున్నాని నా రైట్ ఇన్ఫర్మేషన్ కింద నా కాలేయాలన్నీ మూపిస్తానని నాకు ఛాలెంజ్ చేసిండు అప్పుడు కూడా ఆ పేపర్లన్నీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడికి చూపించిన ఆయన ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఇంకా ఎంపీ ఎలక్షన్స్ కాకముందు 2014 కంటే ముందు అట్లా చేసి నన్ను చిత్ర బాధ పెట్టిండు నాకు తెలియదు నేనేమో అమాయకుని బోలాబాల మనిషిని నా పని నేను చేసుకునేటోని నేను స్కూళ్ళు కాలేజీలు మెడికల్ కాలేజీలు నడిపించుకునేటోని నేను మనకి ఇదంతా రాజకీయం తెలియదు కదా ఇదంతా ఈయననేమో ఓవర్ స్మార్ట్ ఇక నేనే అంతా నాకున్న తెలివి ఎవరికి లేదు నాకున్న స్టైల్ ఎవరికి లేదు నాకున్న సబ్జెక్ట్ ఎవరికి లేదు నాకున్నదని ఆయనది అది అరే బాబు టైం వస్తుంది అందరికీ టైం వస్తుంది ఎక్కువ దినాలు నడవది గ్యాసులు కానీ ఈ బ్లఫ్లు కానీ ఇవన్నీ కూడా లాంగ్ రన్ నడవాయి నన్ను ఎంత ఇబ్బంది పెట్టిండు చాలా ఇబ్బంది పెట్టిండు ఎంపీ అయినాక గెలిచినాక చంద్రబాబు నాయుడు కూడా చెప్పినాం అయ్యా నన్ను ఇబ్బంది పెడుతుండు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుండు నన్ను రెండు మెడికల్ కాలేజీలు ఉండే నాకు ముందే ఎలక్షన్ కాకముందుకు 2012 ఒకటి వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు 13లో కూడా ఒకటి వచ్చింది రెండు మెడికల్ కాలేజ్ పెడితే 14లో నేను గెలిచిన ఆయన సీట్ నేను తీసుకున్నాను ఎంసీఏకి రాసేసి నేను డైరెక్ట్ లెటర్ ఆయన లెటర్ రాస్తే ఈయనంతా ఇప్పటిలోకనే దొంగ ఖైదాలు మేనేజ్ చేస్తుండు అది చేస్తుండని చెప్పి లెటర్ రాసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఇస్తే ఈ లేకపోతే ఈ లెటర్ రాస్తున్నా అని చెప్పి రాసేసిండు రాసినాక ఒక మీడియేటర్ తోటి పోయి బతిల్లాడుకున్నాం కూసున్నాం అప్పటి సంధి కూడా బాధపడుతూనే ఉన్నాడు నన్ను అది ఆయనకు తెలుసు నాకు తెలుసు ఇది తర్వాత చెప్తా ఇది పార్ట్ 2లో చెప్తా కాబట్టి ఇగో ఇది పర్మిషను అప్పటిది దీని ట్యాక్స్ కట్టిన రిసీప్ట్లు ఈ డాక్యుమెంట్ 350 గజాలే అది మీరు జవహర్ నగర్లో పోయి చూసుకోవచ్చు ఇది జీవో ఇవన్నీ కూడా జిరాక్స్ కావాలంటే ఆ సర్వే నెంబర్ నిన్న చెప్పిన ఆయన నెంబర్ కూడా ఇందులో ఉంది మీరు చూసుకోవచ్చు ఇదన్నా ఏమన్నా చేసుకోవచ్చు అది ఒకటి అయిపోయింది